గజ్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి కనిపించడం లేదా? కనిపించకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకంలో కళ్ళను పరీక్షించుకుని అద్దాలు ధరించి గజ్వేల్ అభివృద్ధిని చూడాలన్నారు టీఎస్పీఎస్సీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తూప్రాన్ రోడ్లో నూతనంగా నిర్మించిన బస్టాండ్లో మాట్లాడారు. కంటి వెలుగు కార్యక్రమంలో అద్దాలు దొరుకుతున్నాయి, కంటి అద్దాలు దొరుకుతున్నాయి. ముఖ్యమంత్రి గారు కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 1,50,00,000 మందికి కంటి వెలుగు అద్దాలు ఇచ్చినాం. మరి మిస్ అయిపోయినట్టుండు షబ్బీర్ అలీ గారు. ఆయన కంటి వెలుగు కార్యక్రమానికి అటెండ్ అయినట్టుగా లేడు. వెంటనే కంటి వెలుగు కార్యక్రమానికి అటెండ్ అయి కంటి అద్దాలు తీసుకుని గజ్వేల్కి మళ్ళొస్తే గజ్వేల్ బస్టాండ్ను చూపిస్తాము, గజ్వేల్ని ఏ విధంగా అభివృద్ది చేసిందో చూపిస్తాము. షబ్బీర్ అలీ గారు, మీరు ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, మీకు వెన్నులో వణుకు పుట్టింది. కామారెడ్డికి కేసీఆర్ వస్తే, గజ్వేల్ మాదిరిగా కామారెడ్డి అభివృద్ది జరిగితే ఫ్యూచర్ పుట్టగతులు ఉన్నాయని చెప్పి వెన్నులో వణుకు పుట్టి షబ్బీర్ అలీ గారు ఇలా గజ్వేల్కి రావడం జరిగింది. గజ్వేల్లో 10 కోట్ల రూపాయలతో ఒక బస్టాండు, 4 కోట్ల రూపాయలతో ఒక బస్టాండు, 3 కోట్ల రూపాయలతో ఇంకొక బస్టాండు, 2 బస్టాండ్ కన్స్ట్రక్షన్ అవుతా ఉన్నాయి. ఒక బస్టాండ్ కంప్లీట్ అయిపోయింది. గజ్వేల్ చిన్న మున్సిపాలిటీ అయినప్పుడు కూడా దాదాపుగా 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బస్టాండ్ నిర్మాణం చేసేది ఆయనకు సోయి లేనట్లుంది. లోకల్ లీడరు ఆయనకు తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు మాట్లాడిచ్చిండ్రు. ఇప్పటికైనా జ్ఞానోదయం చేసుకోవాలి షబ్బీర్ అలీ గారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ది తెలంగాణ రాష్ట్రానికి గజ్వేల్ మోడల్, భారతదేశానికి కేసీఆర్ మోడల్. ఆ విషయాన్ని మర్చిపోయిన షబ్బీర్ అలీ గారు, మరి తప్పకుండా కామారెడ్డిలో కేసీఆర్ గారు పోటీ చేస్తారు. అక్కడ షబ్బీర్ అలీ గారికి డిపాజిట్ కూడా రాదు. ఆయన రాజకీయ జీవితం సమాప్తమైపోతుంది. షబ్బీర్ అలీ గారు, ఇక్కడ జరిగిన అభివృద్ది పెద్ద ఎత్తున